వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగాలకి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ ద్వారా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓ గ్రూప్ టూ త్రీ ఫోర్కి సంబంధించినటువంటి క్లాసెస్ని పొందొచ్చు ఇతర పోటీ పరీక్షలకు కూడా క్లాసెస్ అనేవి యాప్లో అవైలబుల్గా ఉన్నాయి ఇక ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీరు హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మా ఆఫీస్కి వచ్చి నేరుగా అడ్మిషన్స్ని తీసుకోవచ్చు సో ఆఫీస్ అడ్రస్ నారాయణగూడ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ డబల్ వన్ సెవెన్ వన్ సో ఇక ఈరోజు మనం ఇంటర్నేషనల్ నేషనల్కి సంబంధించి రీజనల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్ కరెంట్ అఫైర్స్ని ఎగ్జామ్లో అడుగుతా ఉన్నారా అని అంటే కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ కరెంట్ అఫైర్స్తో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కవర్ అవుతుంది ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని అడుగుతున్నారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కవర్ అవుతుంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా కరెంట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ అప్డేట్ కావడం జరుగుతుంది ఇక దీంతోపాటు పాలిటీ ఎకానమీ ఇలా కరెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నింటికి సంబంధించిన సమాచారం అనేది మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎక్కువ మార్క్స్ని కూడా ఇటీవల జరిగినటువంటి ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే కరెంట్ రిలేటెడ్గా అడగడం జరుగుతూ ఉంది క్వశ్చన్స్ని ఇక గ్రూప్స్కి సంబంధించి ఈవో సిడిపిఓ ఇలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఈ ప్రయారిటీ అనేది మరింత ఎక్కువగా ఉంటుంది నో డౌట్ సో మనం ఏమంటున్నాం కరెంట్ అఫైర్స్కి సంబంధించి అని అంటున్నాం సార్ మరి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటే ఒకటి కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ దీంతో పాటు రీజనల్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం రీజనల్ అంటే ఎలా అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయంగా ఉన్నటువంటి అంశాలు కవర్ అవుతాయి ఇక దీంతో పాటు నెక్స్ట్ ఏమంటున్నాం రెండో అంశం అని అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని అంటాం ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ అంశం అనేది కవర్ అవుతుంది మూడోది ఏమంటున్నాము అంటే ఇండియా అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇండియా సాధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పురోగతిని గురించి ఇక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఫోర్త్ అంశం ఏంటి అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి విషయాలు అనేవి కవర్ అవుతాయి దీంతోపాటు పాలిటీ కరెంట్ పాలిటీ అనేది కవర్ అవుతుంది అలాగే ఆరో అంశం వచ్చి ఏంటి అని అంటే కరెంట్ ఎకానమీ అనేది కూడా కవర్ అవుతుంది ఇక దీంతో పాటు ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ అనేది మన ఎగ్జామ్ కోసం మనకు ఉపయోగపడుతుంది సో మేజర్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు సో రోజు వారిగా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి డెవలప్మెంట్స్లో మనకు కనబడుతూ ఉంటాయి కరెంట్ డెవలప్మెంట్స్లో సో ఇందులో అతి ముఖ్యమైన అంశాలను మనం పక్కాగా నేర్చుకోవాలి అలాగే క్వశ్చన్స్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది మీరు ఎనీ ఎగ్జామ్ అబ్జర్వ్ చేయండి సో వాటికి సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం సో మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఫస్ట్ అంశం ఏంటి అని అంటే జీ సెవెన్ గురించి మాట్లాడదాం ఏమంటున్నాం జీ సెవెన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో మరి జీ సెవెన్ ఏమంటున్నాము అంటే మనం గ్రూప్ ఆఫ్ సెవెన్ అని చెప్పేసి అంటా ఉన్నాం దీన్నే జీ సెవెన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సార్ జీ సెవెన్తో మనకు పనేముంది జూన్లోనే జీ సెవెన్కి సంబంధించినటువంటి నలభై ఎనిమిదవ శిఖరాగ్ర సమావేశం అయిపోయింది కొత్తగా ఏం అప్డేట్ ఉంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఉంది అంటే సో జీ సెవెన్కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో రష్యాలో ఉన్నటువంటి చమురు ఇంధనం గ్యాస్ పైన ఆంక్షలను విధించడం జరిగింది సో అందుకు సంబంధించి ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ సెవెన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం సో ఈ గ్రూప్ ఆఫ్ సెవెన్లో ఫస్ట్ మనకు దీనికి సంబంధించినటువంటి స్టాటిక్ డాటా అనేది తెలియాలి సో జీ సెవెన్కి సంబంధించి స్టాటిస్టిక్స్ డాటా ఏముంది అని అంటే దీన్ని మనం గ్రూప్ ఆఫ్ సెవెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం ఏమంటున్నాం గ్రూప్ ఆఫ్ సెవెన్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం సో ఈ జీ సెవెన్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ సెవెన్ అంటున్నాం కాబట్టి ఇందులో సెవెన్ కంట్రీస్ ఉన్నాయండి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఏడు దేశాలు ఉన్నాయి అని చెప్తా ఉన్నాం ఈ ఏడు దేశాలకి సంబంధించి ఏ ఏ దేశం ఉంది అని అంటే ఇందులో కెనడా ఉంది ఏమంటున్నాం కెనడా ఉంది అలాగే ఫ్రాన్స్ ఉంది జర్మనీ ఉంది జపాన్ ఉంది దీంతోపాటు నెక్స్ట్ యూకే ఉన్నది యుఎస్ఏ ఉంది ఏమంటున్నాం కెనడా అంటున్నాం ఫ్రాన్స్ అంటున్నాం జర్మనీ అని అంటున్నాం జపాన్ అని అంటున్నాం యూకే యుఎస్ఏ అలాగే వీటితో పాటు మరొక కంట్రీగా ఏది కొనసాగుతుంది ఇందులో అని అంటే సో దీంట్లో మరొక కంట్రీ వచ్చి ఇటలీ కొనసాగుతుందండి ఏమంటున్నాం ఇటలీ అనేటువంటి కంట్రీ కూడా కొనసాగుతుంది ఇలా మొత్తం ఏడు దేశాల కూటమియే జీ సో మరి ఈ జీ సెవెన్ అనేది ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో జీ సెవెన్ అనేది మనకు ఎప్పుడు ఏర్పాటు అయింది అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇది ప్రారంభం కావడం జరిగిందండి ఎప్పుడు ప్రారంభమైంది అని అంటున్నాం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో జీ సెవెన్ అనేది స్టార్ట్ అయింది సో ఇక్కడ ఇది ప్రారంభమైంది అంటున్నాం స్టార్ట్ అయింది అని అంటున్నాం సో ఇలా ఈ ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత జీ సెవెన్లో చేరినటువంటి దేశం ఏంటి అని అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ సిక్స్లో కెనడా అనేది ఇందులో చేరడం జరిగింది సభ్యదేశంగా ఏ దేశం చేరింది అని అంటున్నాం కెనడా అనే దేశం చేరింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో రష్యా అనేది ఇందులో చేరడం జరిగిందండి సో అప్పుడు దీన్ని ఏమని పిలిచేవారు పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత అంటే జీ ఎయిట్ అని చెప్పేసి పిలిచేవారు ఈ జీ ఎయిట్ కాస్త తర్వాత ఏమైంది అని అంటే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ జీ సెవెన్గానే మారింది ఎందుకు సార్ అని అంటే ఈ రష్యా క్రిమియాతో క్రిమియాను స్వాధీనం చేసుకోవడం జరిగిందండి దేన్ని స్వాధీనం చేసుకుంది అని అంటున్నాం క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నందుకు గాను దాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల పద్నాలుగులో ఏం చేసినారు అంటే రష్యా అనేది బయటికి పోవడంతో మళ్ళీ జీ సెవెన్లో జీ సెవెన్గా మారడం జరిగింది సో జీ సెవెన్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది అని అంటున్నాం సెవెంటీ సిక్స్లో కెనడా అనేది చేరింది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్లో రష్యా అనేది చేరింది క్రిమియాను స్వాధీనపరుచుకున్న తర్వాత రష్యా బయటికెళ్లడంతో జీ ఎయిట్ కాస్త జీ సెవెన్గా మారింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా జీ సెవెన్ అనేది కొనసాగుతూ ఉంది అని అంటున్నాం ఇది జీ సెవెన్కి సంబంధించినటువంటి ముచ్చట మరికి జీ సెవెన్ అనేది ఈ జీ సెవెన్ అనేది ఇటీవల జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ని కూడా మనం తెలుసుకోవాలి సో రెండు వేల ఇరవై రెండు జూన్లో ఏం జరిగింది అంటే జీ సెవెన్కి సంబంధించినటువంటి ప్రధాన నేతల సమావేశం జరిగింది ఎక్కడ అని అంటున్నాం ప్రధాన నేతల సమావేశం అనేది జరిగింది ఇది ఎన్నో మీటింగ్ రే రెండు వేల ఇరవై రెండులో జరిగింది అని అంటే నలభై ఎనిమిదవ జీ సెవెన్ మీటింగ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో మరి నలభై ఎనిమిదవ జీ సెవెన్ మీటింగ్ ఎక్కడ జరిగింది అని రేపు నిన్ను ఎగ్జామ్లో అడిగితే జర్మనీలో జరిగింది అని ఆన్సర్ చెప్పాలి ఎక్కడ జరిగింది అని అంటున్నాం జర్మనీలో జరిగింది ఆహ్వానం పొందినటువంటి ఆరు దేశాలలో భారత్ కూడా ఒకటి మరి జీ సెవెన్ సమావేశాలకు రెండు వేల ఇరవై రెండులో భారత్ హాజరైందా నిన్ను భారత్ హాజరైందా అని చెప్పేసి నిన్ను అడుగుతాడు అడిగితే ఏం చెప్పాలని అంటే హాజరైంది ఎలా హాజరైంది అంటే జీ సెవెన్ జర్మనీలో జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు జూన్ మీటింగ్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు దేశాలను పిలిస్తే అందులో భారతదేశం కూడా ఒకటి ఈ భారతదేశం అనేది జీ సెవెన్ సమావేశంలో హాజరైంది అని చెప్పాలి మరి ఈ రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి మీటింగ్లో ఏమేం మాట్లాడిల్లు అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిల్లు ఇంధనం గురించి మాట్లాడిరు అలాగే వాతావరణం గురించి మాట్లాడారు సో ఇలా ఈ మహమ్మారికి సంబంధించి పాండమిక్కి సంబంధించినటువంటి అంశాలను గురించి జీ సెవెన్లో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది సార్ జీ సెవెన్ అనేది ఒక పురాతన చరిత్ర కలిగిన అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా దీనికి హిస్టరీ ఉంది మరి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలో ఇది ఎలాంటి రోల్ని ప్లే చేస్తూ ఉంది అని అంటే జీ సెవెన్కి సంబంధించినటువంటి జనాభా ఏమంటున్నాం మనం జీ సెవెన్కి సంబంధించినటువంటి జనాభా గురించి మాట్లాడుతూ నేను ఇప్పుడు సో జీ సెవెన్ కూటమిలో ఉన్నటువంటి జనాభా ఎంత పర్సెంటేజ్ ఉంది వరల్డ్ వైడ్గా అని అంటే ఇక వరల్డ్ వైడ్గా టెన్ పర్సెంటేజ్ మొత్తం ప్రపంచ జనాభాలో పది శాతం జనాభా జీ సెవెన్ కంట్రీస్ నుంచి ఉన్నారు ఏ కంట్రీస్ నుంచి ఉన్నారు జీ సెవెన్ కంట్రీస్ నుంచి ఉన్నారు ఇక ఈ జీ సెవెన్కి సంబంధించి ఇది ప్రపంచానికి సంబంధించి ఏదైతే పర్యావరణం హాని కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాము ఆ పర్యావరణ హానిని కలిగించేటువంటి పర్సెంటేజ్ జీ సెవెన్ నుంచి ఎంతుంది అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ట్వంటీ వన్ పర్సెంటేజ్ పర్యావరణ ఏంటి అని అంటున్నాం ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నటువంటి పొల్యూషన్ని రిలీజ్ చేస్తూ ఉంది అని అంటున్నాం అలాగే ప్రపంచానికి సంబంధించినటువంటి జీడిపిలో కూడా దీని కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని అంటే సో దీనికి సంబంధించి జీడిపి కాంట్రిబ్యూషన్ కూడా బలంగానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో ఇలా ఇది వరల్డ్ పాపులేషన్లో టెన్ పర్సెంట్ పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీస్కి సంబంధించినటువంటి కూటమి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది అని గుర్తుంచుకోవాలి ఇటీవల నలభై ఎనిమిదవ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే జర్మనీలో అని చెప్పాలి సార్ మరి ఇప్పుడు జీ సెవెన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ చెప్పినా నేను రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు ఎవరెవరికి జరుగుతూ ఉంది రష్యా అలాగే ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం అనేది జరుగుతూ ఉంది సో మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాని నిలువరించే విషయాలలో యూరోపియన్ యూనియన్ కానీ ఈయు కానీ అమెరికా కానీ యుఎస్ఏ కానీ విఫలమవుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు రష్యాకి సంబంధించి ఆర్థికంగా దెబ్బతీయాలి రష్యాను అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఆర్థికంగా దెబ్బతీయాలి అని అంటే రష్యా పైన ఆంక్షలు పెట్టాలి సో అలా ఆంక్షలు పెట్టినా రష్యా ఇప్పటికీ ఉక్రెయిన్ స్వాధీనపరచుకునేందుకు యుద్ధం చేస్తూనే ఉంది మరి ఇదే సమయంలో ఇదే రష్యాకి సంబంధించి సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంది జీ సెవెన్కి సంబంధించినటువంటి కూటమి అని అంటే ఆర్థిక మంత్రుల సమావేశాన్ని నిర్వహించింది అంటే ఆర్థిక మంత్రులు ఎవరు జీ సెవెన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి మినిస్టర్స్కి సంబంధించినటువంటి మీటింగ్ అనేది నిర్వహించింది మరి ఫైనాన్షియల్ మినిస్టర్స్ మీటింగ్లో ఏమని చెప్పారు అంటే రష్యాకి ప్రధాన ఆదాయం ఎలా వస్తుంది అని అంటే ఒకటి చెమురు అంటే ఇంధనము అలాగే గ్యాస్ ఈ రెండింటి ద్వారా వస్తూ ఉంది ఎవరికి వస్తూ ఉంది రష్యాకి ఆదాయం అనేది రావడం జరుగుతూ ఉంది మరి రష్యాకు వస్తున్నటువంటి ఈ ఆదాయానికి సంబంధించి దీన్ని తగ్గించాలి అని అంటే ఇగో ఈ ధరలపైన నియంత్రణ చెయ్యాలి అని చెప్పేసి ఇటీవల జీ సెవెన్ అనేది మాట్లాడడం జరిగింది ఇటీవల ఈ జీ సెవెన్ ఈ అంశాన్ని మాట్లాడింది జీ సెవెన్కి సంబంధించిన ఆర్థిక మంత్రులు ఈ అంశాన్ని మాట్లాడారు కాబట్టి మనం ఇదే రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి ప్రధాన నేతల సమావేశం గురించి డిస్కస్ చేసినాం జీ సెవెన్ ఎప్పుడు ప్రారంభమైంది అనేది మాట్లాడినాం జీ సెవెన్ ఎలా ఈ జీ సెవెన్ ఉద్భవించడానికి కారణం ఏంటి అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి చెమురు సంక్షోభం అండి ఏమొచ్చింది అని అంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చెమురు సంక్షోభం అనేది రావడం జరిగింది ఈ చెమురు సంక్షోభం తర్వాత జీ సెవెన్ అనేది ఏర్పడడం జరిగింది సో ఇలా జీ సెవెన్ అనేది జీ సెవెన్ అనేది జీ ఎయిట్గా మారి జీ సెవెన్గా మారింది అని అంటున్నాం జీ ఎయిట్గా ఎప్పుడు మారింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి జీ సెవెన్గానే మళ్ళీ తిరిగి ఎప్పుడు మారింది రెండు వేల పద్నాలుగు నుంచి జీ ఎయిట్గా మారడానికి కారణం ఎవరు రష్యా జీ సెవెన్గా మారడానికి మళ్ళీ కారణం ఎవరు రష్యానే ఎందుకంటే క్రిమియా స్వాధీనం చేసుకున్న తర్వాత రష్యా జీ సెవెన్ నుంచి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి కాబట్టి సో ఇట్లా ఈ జీ సెవెన్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి ఇటీవల జీ సెవెన్ పైన చెమురు గ్యాస్ అమ్మకాలకి సంబంధించి నియంత్రణ విధించాలని నిర్ణయించిన కూటమి ఏది అని చెప్పేసి రేపు నేను ఎగ్జామ్లో అడిగితే జీ సెవెన్కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రుల కూటమి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది జీ సెవెన్ ప్రధాన నేతల సమావేశం రెండు వేల ఇరవై రెండు జర్మనీలో జరిగింది భారత్ ఆతిథ్య దేశంగా హాజరైంది జీ సెవెన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జీ సెవెన్లో కెనడా ఎప్పుడు ఏరింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జీ సెవెన్లో పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో చేరింది ఎవరు రష్యా జీ సెవెన్లో నుంచి రెండు వేల పద్నాలుగులో వెళ్ళిపోయింది ఎవరు రష్యా సో ఇలా జీ సెవెన్కి సంబంధించినటువంటి హిస్టరీని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇది జీ సెవెన్కి సంబంధించినటువంటి ముచ్చట సో ఇప్పుడు జీ సెవెన్ తర్వాత మనం మరొక టాపిక్ నుంచి గురించి డిస్కస్ చేద్దాం సో మరొక టాపిక్ ఏంటి జీ సెవెన్ తర్వాత అనంటే ఇప్పుడు జీ ట్వంటీ గురించి మాట్లాడదాం ఏమంటున్నాం మరొక ఇంపార్టెంట్ టాపిక్ జీ ట్వంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నాం జీ ట్వంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో దీన్ని ఏమంటారు అంటే గ్రూప్ ఆఫ్ ట్వంటీ అని చెప్పేసి పిలుస్తారు జీ ట్వంటీని ఏమంటున్నాం గ్రూప్ ఆఫ్ ట్వంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం సో మరి ఈ గ్రూప్ ఆఫ్ ట్వంటీ అనేది ఎప్పుడు ఏర్పాటైంది దీనికి సంబంధించినటువంటి ప్రజెంట్ ఇష్యూ ఏముంది అనేది ఒకసారి తెలుసుకొని దీని కథ మొత్తం తెలుసుకుందాం సో ఇప్పుడు జీ ట్వంటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం సార్ కరెంట్ అఫైర్స్లో అన్నంటే సో ఈ జీ ట్వంటీ ఏదైతే ఉందో ఈ జీ ట్వంటీకి సంబంధించి ఇటీవల ఒక అంశం అనేది తెర మీదకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో జీ ట్వంటీకి అధ్యత అధ్యక్షత వహించబోతున్న దేశం ఏంటి అని అంటే మన దేశం వచ్చే ఏడాది మన దేశం భారతదేశం జీ ట్వంటీకి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రూల్ను తీసుకుంటా ఉంది జీ ట్వంటీ అని అంటే మొత్తం ఏమంటున్నాం ఇరవై దేశాల కూటమి ఇరవై దేశాలలో పంతొమ్మిది దేశాలు ఉంటాయి ప్లస్ ఈయూ యూరోపియన్ యూనియన్ ఉంటుంది ఇదే జీ ట్వంటీ అంటే సో జీ ట్వంటీలో ఉన్నటువంటి సభ్య దేశాలను గుర్తించు అని రేపు నేను ఎగ్జామ్లో అడుగుతాడు అడిగితే ఏం చెప్పాలి అని అంటే పంతొమ్మిది సభ్యదేశాలు అలాగే ప్లస్ ఈయు అని చెప్పేసి అంటూ ఉన్నాం పంతొమ్మిది సభ్యదేశాలతో పాటు ఈయూ అనేది ఇందులో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి యూరోపియన్ యూనియన్ ఈ రెండింటిని కలిపే మనం జీ ట్వంటీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం ఈ జీ ట్వంటీకి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎవరు అధ్యక్షత వహించబోతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇండియా అనేది దీనికి సంబంధించి అధ్యక్షత వహించబోతూ ఉంది మరి ప్రెసిడెంట్ రూల్ని తీసుకుంటున్నటువంటి ఇండియా భవిష్యత్తులో ప్రపంచ దౌత్యవేత్తగా ఎదగాలి అని చెప్పేసి ఇప్పుడు భావిస్తూ ఉన్నారు సో ప్రపంచ దౌత్యవేత్తగా భారత్ మారుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఇలా భారత్ మారుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు కాబట్టి సో మరి ప్రపంచ దౌత్యవేత్తగా ఎదగాలి అని అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక కూటమైనటువంటి జీ ట్వంటీకి భారత్ అనేది రెండు వేల ఇరవై మూడులో అధ్యక్షత వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎదగడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందుకోసం మనం జీ ట్వంటీ గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం సో జీ ట్వంటీకి సంబంధించినటువంటి స్టాటిస్టిక్ పార్ట్ అలాగే స్టాటిక్ పాట్తో పాటు కరెంట్ ఇష్యూస్ని కూడా ఒకసారి ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు జీ ట్వంటీ అనేది మనం గ్రూప్ ఆఫ్ ట్వంటీకి సంబంధించిన కూటమి అని అంటున్నాం మరి ఈ కూటమి అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనంటే రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైందండి ఈ రెండు వేల ఎనిమిదిలో వాషింగ్టన్ డీసీలో ఏం జరిగింది అని అంటే ఒక సమావేశం జరిగింది ఎవరి సమావేశం అది అని అంటే ఆర్థిక మంత్రులు ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ ట్వంటీకి సంబంధించినటువంటి సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్కి సంబంధించిన సమావేశం జరిగింది ఈ సమావేశంతో రెండు వేల ఎనిమిదిలో జీ ట్వంటీ అనేది ప్రారంభం కరి ప్రారంభించడం జరిగింది ఏ దేన్ని ప్రారంభించరు అని అంటున్నాం గ్రూప్ ఆఫ్ ట్వంటీని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం అదే జీ ట్వంటీ సో మరి ఈ జీ ట్వంటీకి సంబంధించి ఇప్పుడు ఏమంటున్నాము అనంటే ఇది ప్రారంభం కావడానికి రీజన్ ఏంది అని చెప్పేసి కూడా ఒకసారి మాట్లాడదాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యాక్చువల్గా దీన్ని స్థాపించడం జరిగింది ఎప్పుడు అని అని అంటున్నాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే జీ ట్వంటీ అనేది ఒకటి ఏర్పాటు అయింది కానీ దీని మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటున్నాం రెండు వేల ఎనిమిదిలో జరిగింది అని అని అంటున్నాం సో ఇలా జీ ట్వంటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫామ్ అయిన తర్వాత మొదటి సమావేశం రెండు వేల ఎనిమిదిలో జరిగే కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం రావడం జరిగింది ఏమంటున్నాం ఫినాన్షియల్ క్రైసిస్ అనేది వచ్చింది సో ఇలా ప్రినా ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ క్రైసిస్ని ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకునేందుకు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒక కూటమిగా ఉండాలి అని చెప్పేసి జీ ట్వంటీ సమావేశాన్ని రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కలిసి ప్రారంభించడం జరిగింది సో ఇది జీ ట్వంటీ ఎలా ఫామ్ అయ్యింది అనే దానికి సంబంధించిన ముచ్చట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే దీని ఫార్మేషన్ జరిగింది అని అంటున్నాం రెండు వేల ఎనిమిదిలో దీని ఫస్ట్ సమావేశం జరిగింది అంతకంటే ముందు ఏమైంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం అనేది వచ్చింది సో ఇలా జీ ట్వంటీ అనేది ప్రారంభమైన తర్వాత జీ ట్వంటీ అనేది ప్రపంచంలో చాలా కీ రోల్ని ప్లే చేస్తూ ఉంది ఎలా ప్లే చేస్తుంది అని అంటే చూడండి జీ ట్వంటీకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఒకసారి చూస్తే మొత్తం వరల్డ్ పాపులేషన్లో జీ ట్వంటీ పాపులేషన్ ఎంత అంటే ఎయిటీ పర్సెంటేజ్ అండి మొత్తం ప్రపంచ జనాభాలో ఎనభై శాతం జనాభా జీ ట్వంటీ దేశాలలో ఉంది ఇక నెక్స్ట్ మొత్తం వరల్డ్ బిజినెస్లో వాణిజ్యంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీ ట్వంటీ పెట్టుబడులు ఉన్నాయి ఇక భార మొత్తం ఏదైతే ఆర్థిక వ్యవస్థ జీడిపికి సంబంధించి ప్రపంచ జీడిపిలో జీ ట్వంటీకి సంబంధించినటువంటి జీడిపి ఎంత అంటే ఎయిటీ పర్సెంట్ యావరేజ్గా ఉంది ఏమంటున్నాం మొత్తం జనాభా ఎనభై శాతం జీ ట్వంటీ దేశాలకు సంబంధించిన వారే మొత్తం శాతం ప్రపంచ జీడిపిలో ఎనభై శాతం జీడిపి జీ ట్వంటీ దేశాలకు సంబంధించినటువంటి కూటమికే ఉంది ప్రపంచ వాణిజ్యంలో మొత్తం వరల్డ్ బిజినెస్లో వాణిజ్యంలో కామర్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీ ట్వంటీ దేశాలు చాలా కీలక పాత్రను పోషిస్తున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం సో ఇలా ఈ జీ ట్వంటీకి సంబంధించినటువంటి అంశం అనేది కూడా అత్యంత కీలకమైనటువంటి అంశం సో ఇలా ఈ జీ ట్వంటీ అనేది వరల్డ్లోనే కీ రోల్ని ప్లే చేస్తూ ఉంది సో మరి జీ ట్వంటీకి సంబంధించి మరొక అంశాన్ని మాట్లాడదాం జీ జీ ట్వంటీ ప్రెసిడెంట్స్ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో భారత్ అధ్యక్షత వహిస్తుంది రెండు వేల ఇరవై రెండులో ఎవరు వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు వహించారు రెండు వేల ఇరవైలో ఎవరు వహించారు రెప్ రేపు నేను ఎగ్జామ్లో అడుగుతాడు నాలుగు ఎటు ఇస్తాడు నాలుగు ఇయర్స్ ఇస్తాడు నాలుగు దేశాల పేర్లు నాలుగు సంవత్సరాల పేర్లు ఇచ్చి ఏమడుగుతాడు అని అంటే దీని మ్యాచ్తో ఫాలోయింగ్ చేయండి అని అంటాడు అంటే ఏ ఏ దేశం ఏ ఏ ఇయర్లో జీ ట్వంటీ గ్రూప్కి అధ్యక్షత వహించింది అని చెప్పేసి అడుగుతాడు అడిగినప్పుడు మనం ఏం చేయాలి అనంటే దానికి సరైన ఆన్సర్ చేస్తే ఒక మార్క్ వస్తుంది సో ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మనం మాట్లాడదాం సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటి అని అంటే జీ ట్వంటీలో మొత్తం పంతొమ్మిది దేశాలు అలాగే ఒక యూరోపియన్ యూనియన్ యూనియన్ ఉన్నది అని చెప్పేసి మాట్లాడినాం కదా ఈ పదహారు దేశాలు యూరోపియన్ యూనియన్కి సంబంధించి కూడా ఒకసారి మనం ఇందులో ఈ పంతొమ్మిది సారీ పంతొమ్మిది దేశాలు యూరోపియన్ యూనియన్ ఉంది అని మాట్లాడినాం కదా ఇందులో అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా సభ్య దేశాలుగా ఉంటాయి అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం ఏ దేశాలు ఉంటాయి అని అంటున్నాం అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా ట్వంటీలో భాగస్వామ్యం కాదా లేదా అని చెప్పేసి నేను అడుగుతాడు ఎస్ అవును అని చెప్పాలి ఇక నెక్స్ట్ ఇప్పుడు జీ ట్వంటీకి సంబంధించిన సమావేశాలను గురించి మాట్లాడదాం సో జీ ట్వంటీకి సంబంధించినటువంటి సమావేశాలు ఎప్పుడెక్కడ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జరిగినాయి అని చెప్పేసి ఒకసారి మనం మాట్లాడితే చాలా క్లియర్గా అయిపోతుంది ఇక చూడండి జీ ట్వంటీకి సంబంధించి ట్వంటీ ట్వంటీ సమావేశం గురించి చెప్తా ఉన్నా ఏ సమావేశం గురించి ట్వంటీ ట్వంటీ సమావేశం గురించి చెప్తా ఉన్నా అంటే రెండు వేల ఇరవైలో జీ ట్వంటీ సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే ఎవరు దీనికి అధ్యక్షత వహించరు అని అంటే సౌదీ అరేబియా అధ్యక్షత వహించడం జరిగింది సౌదీ కంట్రీ అరే సౌదీ అరేబియా అనేది అధ్యక్షత వహించింది మీరు ఒకసారి కోవిడ్ టైంలో ఉంటే పేపర్లు కానీ ఏదైనా మీకు అప్పుడు ఉన్న టైం అవగాహన ఉండి అన్ని సమావేశాలు కూడా వర్చువల్ మీట్లో జరిగింది సో జీ ట్వంటీకి సంబంధించి వివిధ మంత్రుల సమావేశం జరుగుతుందండి ఇది స్టార్ట్ అయిందే ఆర్థిక మంత్రులు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్స్ గవర్నర్స్తో స్టార్ట్ అయింది అన్నాం ఆర్థిక మంత్రులు జీ ట్వంటీకి సంబంధించిన ప్రధాన నేతల సమావేశం అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఆర్థిక మంత్రుల సమావేశం ఇంపార్టెంట్ ఇక వీటితో పాటు ఆయా దేశాలకి సంబంధించినటువంటి ఇంధన మంత్రుల సమావేశం అంటే పెట్రోలియం మినిస్టర్ సమావేశం టూరిజం టూరిజం మినిస్టర్ సమావేశం కార్మిక మంత్రుల సమావేశం ఇతర కీలకమైన డిఫెన్స్ రిలేటెడ్ సమావేశాలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడతాం ట్వంటీ ట్వంటీలో సౌదీ అరేబియా అధ్యక్షత వహించింది అంటున్నాం మరి ట్వంటీ ట్వంటీ వన్లో ఇటలీ అనేది అధ్యక్షత వహించింది ట్వంటీ ట్వంటీ టూలో ఎవరు అధ్యక్షత వహించిర్రు అని అధ్యక్షత వహిస్తున్నారంటే ఇండోనేషియా అనేది అధ్యక్షత వహిస్తూ ఉంది ఇక ట్వంటీ ట్వంటీ త్రీలో మన భారత్ అనేది అధ్యక్షత వహిస్తుంది అదే ఇండియా అంటున్నాం సో భారత్ ఎస్ ట్రిపుల్ ఐ అనేది ట్వంటీకి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు అధ్యక్షత వహించిన దేశాల కోడ్గా గుర్తుంచుకోవాలి ఏమంటున్నాం ఎస్ఐ సో ట్రిపుల్ ఐ ఎస్ త్రీ ఐస్ సో ఇప్పుడు ఈ త్రీ ఐస్ అంటే ఏమంటున్నాం ఇటలీ ఇండోనేషియా ఇండియా ఇలా మూడు అంటున్నాం సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎవరు అధ్యక్షత వహిస్తారు జీ ట్వంటీకి ఏంటంటే భారత్ రెండు వేల ఇరవై రెండులో ఎవరు అధ్యక్షత వహించారంటే ఇండోనేషియా రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరంటే ఇటలీ రెండు వేల ఇరవైలో ఎవరు అని అంటే సౌ సౌదీ అరేబియా రెండు వేల పంతొమ్మిది అని కూడా అడిగితే జపాన్ అని చెప్పండి సో ఇలా జీ ట్వంటీ అనేది ఈ అధ్యక్షతను వహించడం జరుగుతూ ఉంది సార్ మరి భారత్ రెండు వేల ఇరవై మూడులో ఏ రోజున ఛార్జ్ తీసుకుంటుంది జీ ట్వంటీకి అని అంటే ఇక ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో తీసుకుంటుంది ఎప్పటి వరకు కొనసాగుతుంది సార్ అని అంటే ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా భారత్ అనేది అధ్యక్షుడిగా కొనసాగుతుంది జీ ట్వంటీకి సంబంధించి ఓకేనా ఇలా జీ ట్వంటీలో భారత్ అనేది కీలక పాత్ర పోషించబోతుంది ఇటీవల భారత్ ప్రపంచంలో టాప్ ఫైవ్కి సంబంధించిన జీడిపిలలో ఒక దేశంగా అవతరించింది బ్రిటన్ని వెనకకి నెట్టి సో ఇది ఆర్థికంగా ఎదగడమే కాకుండా దౌత్యపరమైనటువంటి అంశాలలో కూడా భారత్ అనేది చాలా చురుగ్గా ఉండబోతుంది అని చెప్పేసి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఇటీవల కూడా భారత దౌత్య విధానం బాగుంది అని చెప్పేసి మాట్లాడినారు సో ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో జీ ట్వంటీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది ఇదే జీ ట్వంటీకి సంబంధించినటువంటి విషయం ఎవరు ప్రెసిడెంట్స్ అనేది ఎగ్జామ్లో గతంలో అడిగారు ఈసారి కూడా అడిగే ఛాన్స్ ఉంది జీ ట్వంటీకి సంబంధించి ఈ అంశాన్ని బాగా గుర్తుంచుకోవాలి జీ ట్వంటీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే ఫస్ట్ ఏమో రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది ఇది ఎప్పుడు ఏర్పాటైంది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పాటు అయింది ఏ సంక్షోభం తర్వాత జీ ట్వంటీ సమావేశం జరిగింది అని అంటే ఆర్థిక సంక్షోభం తర్వాత ఓకేనా సో ఇట్లా ఈ అన్ని అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చెప్పినటువంటి జీ ట్వంటీకి సంబంధించి వరల్డ్ పాపులేషన్లో ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ ఉంది జీడిపిలో ఎయిటీ పర్సెంటేజ్ ఉంది వెస్ట్ బెంగాల్ సారీ వరల్డ్ బిజినెస్కి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కీ రోల్ని ప్లే చేయబోతూ ఉంది సో ఇలా జీ ట్వంటీకి సంబంధించి ఈ అంశాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఇక దీని తర్వాత నెక్స్ట్ మరొక టాపిక్ చెప్తాను సో మరొక టాపిక్ ఏంటి అని అంటే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి షేక్ హసీనా గారు బంగ్లా ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా గారు ఇప్పుడు భారత్లో పర్యటిస్తూ ఉన్నారు భారత్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి అంశాలను గురించి ఒకసారి మనం మాట్లాడదాం సో భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి ఎవరు పర్యటిస్తూ ఉన్నారు అని అంటున్నాం షేక్ హసీనా గారు ఇప్పుడు భారత్లో పర్యటిస్తూ ఉన్నారు ఎన్ని రోజుల కోసము అంటే ఫైవ్ డేస్ కోసం పర్యటన ఐదు రోజుల కోసం పర్యటన ఈ పర్యటనలో ఎవరెవరితోటి సమావేశం అవుతారు అనంటే రాష్ట్రపతితో సమావేశం అవుతారు అలాగే రాజ్యసభ చైర్మన్ ఇటీవల రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జగదీప్ అతన్ని కలుస్తారు అలాగే నెక్స్ట్ ఎవరిని ఏంటంటే మన భారత ప్రధానితో కూడా సమావేశాలు ఒప్పందాలు అనేవి జరుగుతాయి భారత ప్రధానితో కూడా ఈ సమావేశాలు అనేవి జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ జరిగే ఈ పర్యటనను మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్లో చూస్తాం ఎందుకు అని అంటే పక్క దేశం నుంచి వస్తుంది కాబట్టి ఇంటర్నేషనల్ అవుతుంది మన దేశంలో పర్యటిస్తుంది కాబట్టి నేషనల్ ఇక నెక్స్ట్ ఏమంటున్నాము అని అంటే ఈ ప్రధాని గారి పర్యటనకి సంబంధించి భారత్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఒప్పందాలు కుదురుతాయి అవన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ ఒప్పందాలు అనేవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే అప్డేట్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తాను సో ఇప్పుడు భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి ఈ పర్యటన ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే ఫైవ్ డేస్ ఉంటుందండి సో నెక్స్ట్ ఇయర్ బంగ్లాదేశ్లో ఎన్నికలు ఉన్నాయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రధానికి ఈ పర్యటన ఉపయోగపడుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు సో ఇక నెక్స్ట్ అలాగే క్వాడ్కి సంబంధించి కూడా బంగ్లాదేశ్ చేరుతాను అని చెప్పేసి గతంలో చెప్పింది ఇలాంటి అన్ని అంశాలు కూడా ఇప్పుడు చర్చలకు వస్తాయి అని అని అంటున్నాం సో ఇటీవల భారతదేశంలో పర్యటించింది ఎవరు సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి అని అంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఇదే బంగ్లాదేశ్కి భారత్కి సంబంధించి మరొక అంశం కూడా ఉందండి అప్డేట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అని అంటే జాయింట్ రివర్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిషన్ ఉంది సో ఇప్పుడు ఈ జాయింట్ రివర్ కమిషన్కి సంబంధించిన సమావేశం అనేది జరిగింది సో ఇది ఎన్నో సమావేశం జాయింట్ రివర్ కమిషన్ సమావేశం ఎన్నవది జరిగింది అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతాడు రేపు మిమ్మల్ని ముప్పై ఎనిమిదవ సమావేశం అని చెప్పాలి ఎన్నవ సమావేశం ముప్పై ఎనిమిదవ సమావేశం జాయింట్ రివర్ సమావేశం కమిషన్ సమావేశం ఏ దేశాల మధ్యన జరిగింది అంటే భారత్ బంగ్లాదేశ్ భారత్ బంగ్లాదేశ్ మధ్యన జరిగిన రివర్ కమిషన్ సమావేశం ఎన్నవది అంటే ముప్పై ఎనిమిదవది సో మరి ఈ సమావేశంలో ఏ అంశాలను మాట్లాడారు అనంటే గంగానది తీస్తాకి సంబంధించిన దేలాలను గురించి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది వీటిని మనం పంచుకోవాలి సరైన విధానంలో ఈ నీళ్ళని వాడుకోవాలి అని చెప్పేసి రెండు దేశాలు కూడా ఇందులో మాట్లాడినాయి అని అంటున్నాం ఏ ఏ దేశాలు భారత్ బంగ్లాదేశ్ మాట్లాడినాయి మరి భారత్ బంగ్లాదేశ్ మాట్లాడినటువంటి జాయింట్ రివర్ కమిషన్లో మొత్తం భారత్ బంగ్లాదేశ్ మధ్యన ఎన్ని నదుల అంశాలను గురించి ఇందులో డిస్కస్ చేస్తూ ఉన్నారు అని అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్యన మొత్తం యాభై నాలుగు నదులు ఉన్నాయండి ఎన్ని నదులు ఉన్నాయి యాభై నాలుగు నదులు ఈ ఇరు దేశాల మధ్యన నీళ్ళకి సంబంధించి నదులకి సంబంధించి ఎన్ని ఉన్నాయి నదులు అనంటే యాభై నాలుగు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఈ యాభై నాలుగు నదులు ఉన్నటువంటి ఈ భారత్ బంగ్లాదేశ్కి సంబంధించి ముప్పై ఎనిమిదవ జాయింట్ రివర్ కమిషన్ ఇటీవల జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అంశాన్ని కూడా మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మరి బంగ్లాదేశ్కి భారత్కి మధ్యన జాయింట్ రివర్ కమిషన్ సమావేశం ముప్పై అని అంటున్నాం ఇది ఎన్నేళ్ళ తర్వాత జరిగింది అని అంటే పన్నెండేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగిందండి ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్టర్ ఈ సమావేశం అనేది జరిగింది ఓకేనా మరి ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటన అనేది భారత్లో కొనసాగుతుంది ఇటీవల జాయింట్ రివర్ కమిషన్ సమావేశం అనేది జరిగింది అని అంటున్నాం మరి భారత్కి బంగ్లాదేశ్కి ఉన్నటువంటి ప్రధాన ఒప్పందాలు ఎలా ఉన్నాయి ఏ ఒప్పందాలు కుదిరినాయి అనేది కూడా ఒకసారి మనం మాట్లాడదాం సో భారత్కి బంగ్లాదేశ్కి సంబంధించి నైన్టీన్ సెవెంటీ టూలో శాంతి సహకార ఒప్పందం అనేది కుదిరిందండి శాంతి లేదా సహకార ఒప్పందం అనేది భారత్కి బంగ్లాదేశ్కి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కుదరడం జరిగింది బంగ్లాదేశ్ ఏర్పాటైన తర్వాత ఇక నెక్స్ట్ దీంతో పాటు మరొక ముఖ్యమైనది ఏంటిది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో గంగానది జలాల కోసం ఏమన్నా ఇప్పుడు గంగానది గురించి డిస్కస్ చేసిరు అన్నాం కదా ఈ గంగానది జలాల కోసం ఏమైంది అనంటే ఈ జలాల కోసం గంగానది జలాల కోసం ఒప్పందం కుదిరింది ఎవరెవరి మధ్యన ఒప్పందం కుదిరింది అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్యన మరి ఈ ఒప్పందంపై సంతకం చేసినటువంటి గంగా నది జలాల కోసం బంగ్లాదేశ్తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒప్పందం చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని రేపు మన ఎగ్జామ్లో అడిగితే నిన్ను కొంచెం డెప్త్లోకి వెళ్ళి నువ్వు ఒక ఆన్సర్ చెప్పాలి ఏంటి అని అంటే హెచ్డి దేవేగౌడ గారు ఈ ప్రధానిగా ఉన్నప్పుడు గంగా నది జలాలను బంగ్లాదేశ్తో పంచుకునేందుకు సంతకం చేశారు మరి బంగ్లాదేశ్ నుంచి అప్పుడు ఎవరున్నారు సార్ అని అంటే పిఎం హషీన్ హసీనా అనేటువంటి వారు హసీనా అనేటువంటి వారు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నారు భారత్ ప్రధానిగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో దేవేగౌడ గారు ఉన్నారు ఈ ఇద్దరు కూడా గంగా నది జలాలను డిస్ట్రిబ్యూట్ చేసుకునేందుకు ఒప్పందాన్ని చేసుకున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం సో ఇలా ఈ గంగానది జలాలకి సంబంధించిన ఒప్పందం కుదిరినటువంటి అంశాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి ఇగో జాయింట్ రివర్ కమిషన్ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి భారత్ బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఇంకా చాలా చాలా వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజిక్స్ పాయింట్స్ ఒప్పందాలు అన్నీ ఉన్నాయి అందులో మనం రివర్ గురించి మాట్లాడినాం కాబట్టి ఈ ఒప్పందం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గంగా నది జలాలకి సంబంధించిన పంపిణీకి సంబంధించి ఏ దేశంతో బంగ్లాదేశ్తో ఎవరు సంతకం చేశారు హెచ్డి దేవగౌడ ఏ ఇయర్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో శాంతి సహకార ఒప్పందం ఎప్పుడు ఏర్పడింది భారత్కి బంగ్లాకి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇప్పుడు భారత్లో పర్యటిస్తున్నది ఎవరు షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని ఎన్ని రోజులు పర్యటిస్తున్నారు ఐదు రోజులు సో అలాగే జాయింట్ రివర్ కమిషన్ అనేది ఎన్ని సంవత్సరాల తర్వాత సమావేశం జరిపింది పన్నెండు సంవత్సరాల తర్వాత ఎన్ని నదులు అనేవి ఇరు దేశాల మధ్యన ఉన్నాయి యాభై నాలుగు నదులు ఉన్నాయి సో అంటే ప్రధాన నదులతో పాటు ప్రధాన నదులు ఏమున్నాయి గంగా బ్రహ్మపుత్ర అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాయి సో ఒక బ్రహ్మపుత్రనే ఏమంటారు అని అంటే జమున అని చెప్పేసి కూడా పిలుస్తారు అక్కడ ఇక దే దెన్ దాని తర్వాత బారక్ నది అనేది ఉంది ఇవన్నీ ప్రధాన నదులు ఇక వాటితో పాటు ఇతర నదులు ఉన్నాయి అవన్నీ కూడా ఆ యాభై నాలుగులో భాగంగా మనం చూడడం జరుగుతూ ఉంది సో ఇట్లా ఈ అంశాన్ని కూడా మనం అప్డేట్ కావాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఓకే దీని తర్వాత మరొక అంశాన్ని కూడా మనం మాట్లాడదాం ఇప్పుడు అదేంటి అని అంటే అవార్డ్స్ గురించి మాట్లాడదాం సో ఏ అవార్డ్స్ గురించి మాట్లాడదాం సార్ అని అంటే రామన్ మెగాసిస్ అవార్డ్ గురించి మాట్లాడదాం ఏమంటున్నాం రామన్ మెగాసిస్ అవార్డ్ సో ఈ రామన్ మెగాసిస్ అవార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అని అంటే రామన్ మెగాసిస్ అవార్డు అనేది పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రారంభించిరండి దీన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇస్తున్నారండి సో ఇటీవల భారత్ నుంచి ఎవరు రామన్ మెగాసిస్ అవార్డుని తిరస్కరించు అని రేపు మిమ్మల్ని అడుగుతారు తిరస్కరించు రామన్ మెగాసిస్ అవార్డుని ఏమంటారు అని అంటే ఆసియా నోబెల్ అని చెప్పేసి కూడా పిలుస్తారండి ఆసియా నోబెల్ అని పిలిచేటువంటి రామన్ మెగాసిస్ అవార్డుని ఏ దేశం ఇస్తుంది అని అంటే ఫిలిప్పీన్స్ ఇస్తుంది అండి ఫిలిప్పియన్స్ అందించేటువంటి ఈ అవార్డుని ఆసియా నోబెల్ అని అంటున్నాం ఎప్పుడు స్థాపించిల్ అంటే పంతొమ్మిది యాభై ఏడు ఇది ఎప్పుడు ప్రారంభమైంది మొదటిసారి ఇవ్వడం అని అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అని అంటున్నాం ఈ అవార్డుని ఇటీవల భారతదేశం నుంచి తిరస్కరించింది ఎవరు అని అడుగుతారు ఎవరు తిరస్కరించారు అని అంటే కేరళకి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి తిరస్కరించడం జరిగింది ఆవిడ పేరేంటి అని అంటే శైలజ సో ఈ శైలజ గారు నాకు ఈ అవార్డు వద్దు రామన్ మెగాసిస్ అవార్డు అని అన్నది ఎందుకు మేడం మీకు ఈ అవార్డు ఎందుకు వద్దు అని చెప్పేసి అడిగితే ఈ అవార్డు నేను తీసుకోను ఎవరైతే రామన్ మెగాసిస్ ఉన్నాడో ఈయన ఫిలిపియన్స్ దేశంలో ఏం చేసిండంటే మా నల్లగా నలగదొక్కండు అని చెప్పేసి శైలజ గారు మాట్లాడారు మరి శైలజ గారికి ఎందుకు ఇవ్వాలనుకున్నారు ఈ అవార్డు కేరళ ఆరోగ్య మంత్రికి హెల్త్ మినిస్టర్కి అని అంటే కేరళ పాటిస్తున్నటువంటి హెల్త్ పాలసీస్ కేరళలో తీసుకొచ్చిన హెల్త్ పాలసీస్ అద్భుతంగా అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఈ అవార్డుకి ఎంపిక చేస్తే రామన్ మెగాసిస్ అవార్డుని ఏమని వద్దు నాకు వద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఇదే రామన్ మెగాసిస్ అవార్డ్ ఇటీవల రామన్ మెగాసిస్ అవార్డును తిరస్కరించింది ఎవరు అని అంటే కేరళకి సంబంధించిన హెల్త్ మినిస్టర్ ఆవిడ పేరు శైలజ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి సో ఇలా ఈ అవార్డుని తిరస్కరించడం జరిగింది అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో ఇలా ఈ మొత్తం టాపిక్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎక్కువ శాతం బిట్స్ వచ్చే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు అందించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్